పేదలకు సంబంధించి ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలు సక్రమంగా అందిన తర్వాత ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం, చాలామంది తల్లులు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత. అలాగే చాలామంది ఆటో కార్మికులు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సాయం. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రైతులకు అందిన రుణ సాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇలాగ ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరొక అద్భుత కార్యక్రమం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతున్నది అంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం. ఇది కూడా ఉగాది రోజున ఒకరికి ఇద్దరు కాదండి 26 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి అడ్డంకి ఏంటి అంటే ఎన్నికల కోడ్, ఎప్పుడైతే 6 వారాలు ఇప్పుడు వాయిదా పడినాయో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వీలు ఉండదు ఎన్నికల నిబంధన నియమావళి ప్రకారం. సో ఇలాంటి నేపథ్యంలో పేదవాళ్ళకి అందిస్తానన్న పథకాలు వాళ్ళ నోటి దాకా వెళ్ళి ఏదో కొట్టేసినట్టే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అదే చర్చ మొదలైంది. ఇప్పుడు ఉగాది నాడిస్తానన్న ఇళ్ల పట్టాల సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి అనేది. అయితే ఉగాది రోజున ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏమీ పంపిణీ చేయలేదు కాబట్టి, ఈ పట్టాలు ఏమి పంపిణీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ పంపిణీ చేస్తే అది కోడ్ ఉల్లంఘన అవుతుంది కాబట్టి వెనక్కి తగ్గక తప్పదు. అయితే ఇక్కడ దీని ఫలితంగా తాత్కాలికంగా బ్రేక్ అయితే పడింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పేదల ఆశల మీద నీళ్లు జల్లారు అనేది కూడా, దీనికి వెనక కుట్రెవరిది, ఉసిరి ఎవరికి తగులుతుంది ఏంటనేది ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే 7 మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కోడ్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది, ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉంటుంది, ఎన్ని రోజులు వాయిదా వేస్తారు ఏంటి అనేది. సో ఏప్రిల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కూడా వాయిదా మాత్రమే, కంప్లీట్గా పట్టాలు ఇవ్వట్లేదు రద్దు చేసామని చెప్పి అయితే ప్రభుత్వం ప్రకటించలేదు. కాకపోతే కొంతమంది ప్రజలను భయపెట్టే నేపథ్యంలో ఇంకా వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా వేళ్ళే వేళ్ళో కొట్టుకొని చెప్పి మనకు హ్యాండ్ ఇచ్చారు, ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి, అవన్నీ ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయబోతుంది అనే డేట్ మాత్రమే ఇక్కడ ఫిక్స్ చేయబోతుంది. ఇక్కడ ఎన్నికల సంఘాన్ని కూడా తప్పబడ్డానికి ఏం లేదు, ఎందుకంటే రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకి బ్రేక్ పడడం అనేది సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు పేదవాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు, ఎందుకంటే గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులతో ఖచ్చితంగా టచ్లో ఉండాలి. మార్చి అయిపోగానే ఏప్రిల్ రాగానే ఎప్పుడు వస్తాయి పట్టాలు, ఎప్పుడు పంపిణీ చేస్తారని వాళ్ళతో వివరాలు తెలుసుకుంటే కనుక వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా అలర్ట్ అవుతూ ఉంటారు, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పేదలకు ఎంతో అవసరమైన పథకం. ఇది ఎంతోమంది అన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నారు ఇళ్ల స్థలాల కోసం. ఇళ్ల స్థలాలు తీసుకున్న తర్వాత అందులో ఇల్లు కట్టుకునేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పింది, 5 ఏళ్ళ తర్వాత దాన్ని విక్రయించుకునేందుకు కూడా అనుమతిస్తుంది, ముందే రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దానికి సంబంధించి అంత ఒక పక్క ప్రణాళిక కూడా పూర్తయింది. ఇంకా పంపిణీ జరుగుద్దని టైంలో ఈ కోడ్ రూపంలో, ఎన్నికల కోడ్ రూపంలో అడ్డంకి ఏర్పడి పేదల ఆశలపై నీళ్లు చల్లింది. అంతకుమించి ప్రభుత్వం ఇందులో వేసిన రాంగ్ స్టెప్ కానీ, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కానీ ఏమీ లేదనేది ప్రజలు ఒకసారి గమనించాలనేది సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి తీసుకొచ్చిన ఈ పథకం ఖచ్చితంగా వెలుగు నింపుతుంది, వాళ్ళందరికీ కూడా పట్టాలు త్వరలోనే అందబోతాయి, ఏప్రిల్లో ఖచ్చితంగా పట్టాలు అందుకుంటారు అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. చూద్దాం దీనికి సంబంధించి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేది. అయితే నిరుపేదలు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పట్టాలు రావేమో అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.